బండి ఇంటికి వెళ్ళిందన్నమాట. గుడ్. ఇక రిజర్వాయర్కు రిపేరు, డ్యామ్కు మరమ్మత్తు. బోధపడిందా? శత్రువులు అనుసరిస్తున్నారో లేదో చూసుకోవాలని తెలీదు. మీకు ఏంటో తెలుసు, తేరగా డబ్బులు పుచ్చుకుని మస్తుగా తాగడమా? ఈసారికి మన్నించండి హుజూర్, ఇక మీద పొరపాటు జరగదు. అలా జరిగితే మన్నించమనడానికి నువ్వు, మన్నించడానికి నేను ఉండరా ఫూల్. తెలిసిందా? తెలుసు. ఇటువంటి గతి తప్పాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ సిఐడి ఎవనో కనుక్కోవాలా? వాడు సర్కారుకు రిపోర్ట్ ఇచ్చేలోగా. అవును, చంపేయాలి. మన్నించండి హుజూర్, ఆ సిఐడి బాంబుని పేలనివ్వకుండా అడ్డుపడ్డాడు. ఆయన బాంబుతోనే పేల్చి చంపేస్తాను. గుడ్.
నీకు రోషం వచ్చిందన్నమాట. వెరీ గుడ్. వెంటనే ఆ మనిషిని, మనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాన్ని నాశనం చేయండి. పోండి. ఉద్యోగం కదమ్మా. హలో, ఇస్ ఇట్ ట్రంక్స్? దిస్ ఇస్ 43047, బుక్ ఏ కాల్ టు. ఎస్, అర్జెంట్ ప్లీజ్. అన్నయ్య, నువ్వు రైల్లో వస్తావేమో అని ఎంత భయపడ్డానో తెలుసా? ఆ రైలు మీద ఏదో పిడుగు పడిందట. పిడుగు? అది ఉరమని పిడుగు. అదృష్టం బాగుంది, కారులో బయలుదేరు. అవునమ్మ, అదృష్టం బాగుండబట్టే పరిస్థితులన్నీ అనుకూలించాయి. అన్నయ్య, ఈ మందుల కంపెనీ ఉద్యోగం మానేయకూడదు. ఎక్కే గుమ్ము, దిగే గుమ్ము, నెలకి 3 వారాలు ఏవో దిక్కు మానిన వాళ్ళ వెంబడి తిరుగుతాం. వేళ పట్టిన తిండి నిద్ర లేని ఈ ఉద్యోగం ఎందుకన్నయ్య? నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయడానికి. అన్నయ్య, నీ ఉద్యోగ సంగతి అడిగినప్పుడల్లా ఏదో ప్రసిద్ధి తెచ్చి మభ్య పెడతావు. ఏ ఊరు పెడతావు, ఏం చేస్తావు, ఎప్పుడు వస్తావు, ఏమీ చెప్పు. ఇంతకీ నువ్వు నిజంగా ఉద్యోగం పైనే తిరుగుతున్నావు అన్నయ్య. నేనేమైనా కాని పనులు చేస్తున్నాను అనుమానమా? అదేం కాదన్నయ్య. చాలు సుగుణ, ఆ మాత్రం నమ్మకం నీకుంటే అంతే చాలు. సుగుణ, ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప నానే వాళ్ళు ఎవరూ లేరు. రాత్రి పగలు నేను ఆలోచించేది ఆశించేది ఒక్కటేనమ్మా, నా చెల్లెలు మంచి ఇంట్లో పడాలి, కలకాలం పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి. సుగుణ, నీకోసం నేను ఎంత సాహసమైనా చేస్తా. అన్నయ్య చెల్లి. కాల్ ఫ్రమ్ 303, ఇవ్వమంటారా సార్? ఎస్. మీతో ముఖ్యమైన విషయం రిపోర్ట్ చేయాలి సార్. మన పోటీగా ఉన్న కంపెనీ వాళ్ళ వివరాలు ఫోటోలతో సహా దొరికాయి సార్. గుడ్. ఫోటోలు కూడా తీసావా? చాలా ప్రమాదకరమైన మందులు వాళ్ళ రైల్లో డిస్పాచ్ చేశారు సార్. వృద్ధుని యాక్సిడెంట్ అయింది రైల్లోనా? మీకు రిపోర్ట్ వెంటనే రాసి పంపిస్తాను. నోనో, నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే సార్. ఎల్లుండి వచ్చేస్తానమ్మా. మా కంపెనీ డైరెక్టర్కి అర్జెంట్గా రిపోర్ట్ ఇవ్వాలి. రేపు వెళ్ళకూడదా అన్నయ్య? ఈ లోపల ఏం కంపు మునిగిపోతుంది? అలా అనకమ్మా. మా కంపెనీ ప్రజల క్షేమం కోసం పాటుపడుతుంది. మా విరోధ సంస్థ తయారు చేసే చలామణి అయితే ఎంత జన నష్టం అవుతుందో నీకు తెలియదమ్మా. ఒక విధంగా నేను చేసేది దేశ సేవే.
Madam, what can I do for you? Na car aagi poyindi. Enduko konja chustara? Sure, sure. A torch light is there. Madam, torch please. ఫోటోలు లేవు. బాగా వెతికారా? ఏమీ లేవు. పదండి. Is it so? Very, very unfortunate. Sorry, gentlemen. సీక్రెట్ ఏజెంట్ 303 రాక్ కోసం ఎదురు చూస్తున్నాం. అతడు వస్తాడనుకుంటే దురదృష్టవశాత్తు మనకు చేరింది అతని మరణ వార్త. ఏదో బలవత్తరమైన సాక్ష్యాన్ని సంపాదించాడట. అందుకే శత్రువులు అతన్ని అంతమొందించారు. సార్, ఆ సాక్ష్యం మన కార్యాలయానికి చేరిందా? లేదు. కానీ ఏజెంట్ 303 మూలంగా మన శత్రువుల ఉనికి ఇప్పుడే స్పష్టంగా తెలిసింది. అతడు మరణించిన నగరంలో పరిశోధనలు చేస్తే అఖిల భారత స్థాయిలో శత్రువుల ఆచూకీ తెలుస్తుంది. ఈ పరిశోధనలన్నిటి మీద మన స్పెషల్ ఏజెంట్ 116 నియోగిస్తాను. ఏజెంట్ 116 ఎక్కడున్నా సరే 3 గంటల్లోగా నాకు రిపోర్ట్ కావాలి. వెరీ అర్జెంట్. ఎస్ సార్. ఓహో, వాళ్ళు చూపుల వన్నెలాడి నిన్ను చూస్తే నీ చాలు ఒక్కసారి. డీరి డిరి డిరి డీరి డీరి డిరి డిరి డీరి డీరి డిరి డిరి డీరి డీరి డిరి డిరి డీరి చంప మీద తిటికేస్తే సొంపులన్నీ సోలిస్తే ఊహలెన్నో ఊరిస్తే కోరి వస్తే డీరి డిరి డిరి డీరి డీరి డిరి డిరి డీరి దానివి ఆశ పెట్టే దానివి పాటు సిగ్గు దేనికి వలచి వస్తే డీరి 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 చిలిపి చూపుల కన్నులు మొలక నవ్వుల పెదవులు పలకరించే వన్నెలు పులకరిస్తే డీరి 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 సంగతి మరచిపో నేటి సుఖమే తలచుకో రేపు ఉండేదెక్కడో ఇప్పుడు మాత్రం డీరి 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 డీరి
కాదు మోహిని, కనకాదు. నా పేరు వసంత అని 10 సార్లు చెప్పాను. నా కళ్ళకు నువ్వు మోహినివని నేను 100 సార్లు చెప్పాను. చూడు మోహిని, నీ శోక కళ్ళు, లేత వయస్సు, చిలిపి చూపు, కొంటే నవ్వు నాతో చెలగాటమాడుతున్నాయి. నువ్వు అలాగే అలాగే ఇంకొంతసేపు చూస్తుంటే నేనేం చేస్తాను? ఏం చేస్తావు గోపి చెప్పు. తెలీదు, నాకే తెలీదు. నాకు తెలుసు, నువ్వు ఇలా కమ్మగా మాట్లాడుతూ ఉంటే నేనేం చేస్తాను నాకు తెలుసు. ఏమిటి, ఏం చేస్తావు? వీడు ఒకడు పానకం లోపడకలాగా. ఆ వీడు నా రూమ్మేట్. హలో, హౌడీ యూ డూ. ఏరా ఇలా వచ్చావు? రాక తప్పలేదు, మీ తాతకు సీరియస్గా ఉంది. సీరియసే సత్యం. పాపం మీ తాతకు నువ్వు తప్పించి ఇంకెవరున్నారు చెప్పు. నువ్వు వస్తే మరణ శాసనం రాద్దామని కొన ఊపిరితో ఉన్నాడు. రారా. విన్నావుగా మోహిని, వెళ్ళొస్తా. మళ్ళా ఎప్పుడు? ప్రాప్తమన్నప్పుడు. నీతో ప్రపంచపు అంచుల దాకా వెళ్లాలనే ఉంది, కానీ మా తాత ఆ అంచులు దాటి వెళ్ళిపోతున్నాడు. ఆపడానికి ప్రయత్నించి వచ్చేస్తాను. టాటా. షూటింగ్ పర్ఫెక్ట్, మల్లయుద్ధం ఎక్సలెంట్, దృష్టి తీక్షణం, ఛాతి బలిష్టం, నరాలు దృఢం, హృదయం ఆవేశపూరితం, వ్యసనాలు తగ్గించుకోవాలి. గుడ్, యు ఆర్ ఇన్ ఫిట్ కండిషన్. థ్యాంక్ యూ సార్. కూర్చోగోపి. సిగరెట్? నో థ్యాంక్ యూ సార్. చూడు గోపి, నిన్ను చాలా ముఖ్యమైన పని మీద పంపిస్తున్నాను. శత్రువులు మన ఏజెంట్ 303 కారులో బాంబు పెట్టి చంపేశారు. మై గాడ్. అతడు చాలా ముఖ్యమైన సాక్ష్యాన్ని సంపాదించాడు, ఫోటోలు తీశాడు. ఆ సాక్ష్యం ఏమిటో ఆ శత్రువులు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. తప్పకుండా తెలుసుకుంటాను సార్. ఆ శత్రువుల స్థావరాన్ని కనిపెట్టు. ఎవరో విదేశీయులు మన భారతీయుల ద్వారా విద్రోహ చర్యలు సాగిస్తున్నారు. భారతీయుల ద్వారానా? మన వాళ్ళే మనకు ద్రోహం చేస్తున్నారా? చీడ పురుగులు. అవును, ఈ చీడ పురుగులు నడిపించే విష జంతువులు ఎవరో ముందు నువ్వు తెలుసుకోవాలి. ఆ విదేశీయుల స్థావరాన్ని కనిపెట్టేదాకా నీ పరిశోధన ఆపకు. ఎస్ సార్. ముందు ఆ విదేశీయుల స్థావరాన్ని నాశనం చేయి, తర్వాత రిపోర్ట్ చేయి. దేశక్షేమం దృష్ట్యా మన డిపార్ట్మెంట్కి ఇచ్చిన పవర్స్ అన్ని నువ్వు వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నగరానికి వెళ్ళడానికి ఏర్పాట్లు అన్నీ చేశాం. ఈ కేసులో ఏ విధమైన క్లూలు దొరకలేదు. ఏజెంట్ 303 ఏవో కొన్ని ఫోటోలు మాత్రం తీశాడట. అయితే ఇకనే అవి చూస్తే అదంత తేలికైన విషయం కాదు. ఆ ఫోటోలు ఎక్కడున్నాయో తెలియవు, కుట్రదారులు ఎవరో వాళ్ళ పన్నాగాలు ఏమిటో కూడా తెలియవు. అవన్నీ నువ్వే కనుక్కోవాలి. చూడు, ఆ ఊళ్ళో నీకు సహకరించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, పేరు సింహాచలం. నీకు కావాల్సిన పరికరాలన్నీ ఆయనే సప్లై చేస్తాడు. థ్యాంక్స్. ఆయన కలుసుకుంటాను. ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నీకు ఇవ్వమని చెప్పాను. అడ్రస్లు పేర్లు కంటిదా పెట్టు, కానీ కాగితం పై రాయకు. అఫ్ కోర్స్, ఇది మొదటి జాగ్రత్త. వెరీ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. యూస్లెస్ ఫెలోస్. ఎక్కడ ఎత్తుకారు? అన్ని చోట్ల ఎత్తుకాం సార్, ఎక్కడా దొరకలేదు. వాడి చెల్లెలు ఎన్నిప్పుడు వాడి ఇల్లంతా కూడా గాలించాం సార్. అగువరించలేకపోయారు. ఫోటో తీసాక ఎవడైనా ఫిల్మ్ డెవలప్ చేస్తాడు, చేయిస్తాడు. ఊళ్ళో ఉన్న ఫోటో స్టూడియోలన్నీ వెతకండి. ఉత్త చేతులతో వచ్చారా? ఆ చేతులు ఉండడం అవుతుంది. వెళ్ళండి. హలో, ఆర్డీ, ఆర్డి, ఆర్డి స్పీకింగ్. క్షమించాలి, ఆ డ్యామును పేర్చడంలో మా వాళ్ళు ఒక తోడు ఫెయిల్ అయినారు. మళ్ళీ అదే డ్యామ్ వద్ద బందోబస్తు జాస్తి అవుతుంది. ఎస్, ఆ గూఢచారి సేకరించిన సాక్ష్యాన్ని నాశనం చేయిస్తున్నారు. ఎస్ ఎస్ సార్. హలో మిస్ రాధా, ప్లీజ్ టేక్ యువర్ సీట్. Fasten your belts, please. Passengers are requested to extinguish their pipes, cigars and cigarettes. Oh, sorry. My belt is off. Thank you. The cabin will be pressurized for your comfort during the flight.
We shall be flying at an altitude of 13,000 feet. ఏంటి అలా చూస్తున్నారు? మీ తల్లిదండ్రులు మీకు ఏం పేరు పెట్టారో కానీ నన్ను అడిగితే మీకు మోహిని అనే పేరు చాలా బాగుంటుందంట. మోహిన? అవును, నా కళ్ళకు పోన్లండి, నా సంగతి అలా ఉంచండి. లోకంలోని ఏ చిత్రకారుడినైనా అడిగి చూడండి, అతని కళ్ళకు మీరు మోహినిలాగే కనిపిస్తారు. మీ శోక కళ్ళు, లేత వయసు, చిలిపి చూపు, ఉంటే నవ్వు. చాలు, మీ పొగడత వింటుంటే నాకు తెగ్గేస్తుంది. చూడండి మోహిని గారు, నా పేరు మోహిని కాదంటారు, రాధా అంటారు, అంతేనా? అవును, మీకెలా తెలుసు? మనిషిని చూడగానే చాలా విషయాలు ఇట్టే చెప్పేస్తాను. మాట వరుసకి మీ తల్లిదండ్రులకు మీరు ఒక్కరితే కూతురు, మీ మాటే మీ ఇంట్లో శిలాశాసనం, మీరు చెప్పినట్లే అన్ని జరగాలి. అరే, కరెక్ట్ గా చెప్పిస్తున్నారే. ఓహో, మా నాన్నగారు మీకు తెలుసా? తెలియదు. మరి ఎలా చెప్పారు? సైకాలజీ. మీరు ప్లేన్కి లేట్గా వచ్చారు, రావటం చాలా ధైర్యంగా, ఏ ఆందోళన లేకుండా వచ్చారు. దీన్ని బట్టి మీ ఇండిపెండెంట్ స్పిరిట్ ని చెప్పొచ్చు. ఇలాగే ఒక చిన్న విషయం తీసుకుని మనిషి స్వభావం అంతా చెప్పేయచ్చు. ఇది ఒక ఆర్ట్. అందులో మీరు చాలా పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉన్నారు. థ్యాంక్స్, నిజం చెప్పారు. పర్వాలేదు, సైకాలజీ కాదు, నాకు పామిస్ట్రీ, సాముద్రికం కూడా బాగా తెలుసు. మీ చెయ్యి ఎంతో కోమలంగా ఉంది, మీ హృదయం కూడా చాలా సున్నితంగా ఉందని చెప్పొచ్చు. ఈ రేఖ విమానమే కాదు, కాలం కూడా ఎగిరిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి నేను తిన్నగా ఒక పార్టీ వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ, నా బ్యాగ్ కొంచెం ఇస్తారా? నా బెల్ట్ ఇలా ఇస్తారా? సారీ, థ్యాంక్ యూ. ఎక్కడన్నారు? అనలేదే, సైకాలజీ పామిస్ట్రీ అన్ని తెలుసుగా, మీరే తెలుసుకోండి. అదేమంత కష్టం కాదనుకోండి, తెలుసుకున్నాక కలుసుకుంటాం. రాలేదు, వెళ్తా. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నా పేరు గోపి, నాకు అకామిడేషన్ రిజర్వ్ చేయమని టెలిగ్రామ్ ఇచ్చాను. అందింది సార్, 400 రూమ్ రిజర్వ్ చేశాం. థ్యాంక్ యూ. కానీ మరో చిన్న రిక్వెస్ట్, దాని పక్క గది కూడా నేనే తీసుకుంటాను. థ్యాంక్ యూ. Thank you.
ఏ గదిలోనూ కొంచెం చెప్తారా? మిస్, ఈయనే మిస్టర్ గోపి. ఓ, మిస్టర్ గోపి, మీకోసం కొంచెం పని మీద వచ్చా. అలా వస్తారా? మాట్లాడాలి. ఓ ఎస్. మీరు కలుసుకోవలసిన పార్టీ నన్ను పంపించారు. ఓహో, అలాగా. పోర్టుకోలో కారుంది. ఇదిగో తాళం. మరి దారి? పోనీ, నేను కూడా వస్తాను. అయితే ప్రపంచ పంచుల దాకా ప్రయాణం చేస్తాను. నా పేరు మోహిని. నేను అదే అనుకున్నాను. ఇంత అందంగా ఉన్నందుకు వేరే పేరు ఉండడానికి వీల్లేదు. మీరు నన్ను ఊరికే పొగుడుతున్నారు. నో నో నో. నీ శోక కళ్ళు, లేత వయస్సు, చిలిపి చూపు ఒక్కసారి చూస్తే మర్చిపోవటానికి వీల్లేదు. అంత అందంగా ఉన్నానా? ఎటు వెళ్ళాలి? మీ పార్టీ ఆ పైన ఉంటాడు, వెళ్ళండి. పారిపోతానని భయమా? కాదు, ఉంటావనే నమ్మకం కోసం. స్టూడియోలో రేలంగోడు రమణారెడ్డి ఇద్దరు కలిసి వచ్చారు. రేలంగోడు రమణారెడ్డితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు. ఏమిటి రమణారెడ్డి, నువ్వు మరీ చెక్కిపోతున్నావు, బహుశా ఈ కరువు అంతా నీలోని ఉంటుంది, ఏమంటావు? అంటే రమణారెడ్డి రేలంగోడితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు. ఏందబ్బా నువ్వు మరీ లావైపోతుండవే, నీవు లేదు కరువు వచ్చిందేమో, నేను వస్తా క్లబ్ పోతున్నాను. నేను వస్తున్నాను బాబు, అదే కార్లు. రే, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ వాళ్ళిద్దరు విన్నారంటే నిన్ను మాత్రం చిత్తు చిత్తు చేస్తారు. అరే నోకరాజు,
నువ్వు నవ్వలేదురా చనపడ్డ విశేషాలు నేను చెబుతుంటాను. రే నీ జోకులు కూడా నవ్వుతే నేనెందుకురా ఇక్కడ? ఎందుకు నవ్వు? నవ్వలేను, నా పరిస్థితి అలాంటిది. నవ్వకపోతే నవ్వుల బాలు చేస్తాను. ఎట్లా? ఇట్లా. గుడ్ మార్నింగ్. సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? మీ పేరేమిటండి? సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? ఉన్నారు. వెరీ గుడ్. వారిని చూడొచ్చా? ఏం పని మీద వచ్చారండి? వారిని చూడొచ్చా? మీతో చెడ్డ దోషంగా ఉందే అన్నయ్య. అబ్బురాదు అన్నయ్య. ఏం సుప్రాస్ అన్నయ్య, ఈయనెవరో నాన్నగారు కావాలంట. ఎందుకంట? ఏమోనంట. ఏమో ఎందుకంట? తెలుదంట. తెలియకపోతే బయటకు పొమ్మంట. వెళ్ళరంట. వెళ్ళాలి అంట. వెళ్ళరంట. వెళ్ళాలి అంట. వెళ్ళరంట. బయటికి వెళ్ళకపోతే లోపలికి వెళ్ళమంట. రండి రండి. ఏం పని మీద వచ్చారు? వ్యాపారం చేయడానికి వచ్చారు. బెల్లం కొంటారా? కాదు, అల్లం అమ్ముతాను. మణుకు 116 116. ఇదివరకు ఎంత ఉండేది? 303 303. రండి రండి, కూర్చోండి కూర్చోండి. పాపం ఇది వరకుంటే గూఢచారి ఘోరంగా మరణించాడండి. ఈ వృత్తిలో చావటం కానీ బ్రతకటం కానీ సుఖంగా ఉంటుందని ఎవరో అనుకోరు. 303 మీకేమైనా సాక్ష్యం అందజేశాడా? అబ్బే, ఏమీ అందజేయలేదే. ఆహా, ఓహో, ఏహే. ఆహా, ఊహ అంటే గాని ఆయన ఎవరో తప్పు ఏంటి? నాకు మాత్రమే తెలుసు, ఎంత మిస్టరీగా ఉంది. సుబ్రాజు, అప్పలరాజు లోపల పంపించు. అలాగే అండి. అన్నయ్య, ఒరే అప్పలరాజు, ఈయనెవరో తెలుసా? తెలియకేనన్నా, రోజుకొక పేరు, పూటకొక వృత్తి. మిస్టర్ గోపీనాథ్, జనరల్ ట్రేడింగ్ కంపెనీ ప్రొప్రైటర్. మిస్టర్ గోపాల్, హిమాలయ చీఫ్ రిప్రజెంటేటివ్. మిస్టర్ గోపీకృష్ణ, MBBS, నూతన బోరింగ్ ఎక్స్పర్ట్. చూడండి అన్న, ఊసరుల్లా ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు. ఒరే ఆపరా ఆపరా, నీ అష్టోత్తరం. అయ్యా, మా వాడు ఫస్ట్ క్లాస్ జోబు దొంగ. మీ పర్సు కొట్టేసి విజిటింగ్ కార్డు చదివేసి ఉంటాడు. రే, తప్పు పర్సు చెయ్యి. మీ వాడు ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్ క్లాస్ జోబు దొంగ. వాట్ ఇన్సల్ట్, అవమానం. అయితే నీ పర్సు చూపించు. సేమ్ సైజ్. వాట్ ఇస్ ఇట్? గురు, పరమగురు. దాసోహం దాసోహం. ఈయన్నాళ్ళకి ఈడికి బుద్ధి చెప్పి వాళ్ళు దొరికారు. ఊరి అప్పలరాజు, ఈయన పెద్ద గూఢచారి. నెంబర్ 116 అంటే 116, 116. ఎక్స్క్యూజ్ మీ సార్. రైట్. ఈయన ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే మన విరోధులు పెద్ద ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. వాళ్ళని చిదగొట్టి ఇక్కడ తక్కువ వచ్చాడు. అంటే దుమా దుమ్మమే దుమరా. నువ్వు వెళ్ళి వాళ్ళు ఎవరో తెలుసుకురా. ఓ, ఇవాళ వెళ్తాను. అయ్యా గోపి గారు, మీకేం కావాల్సిన అడగండి. మనది పెద్ద కంపెనీ, బోలుడు బలగం, అంతా మన సంతానమే ఇక్కడ పనిచేస్తున్నారు. సంతానమా? అవునండి. అయిన వాళ్ళైతే ఆపదలు ఉండవని. వీడు మొదటి భార్య, రెండో కొడుకు. బయట ఉన్నాడే సుబ్రాజు, వాడు నాలుగో భార్య, మూడో కొడుకు. నాలుగో భార్య? అవునండి. దురదృష్టవశాత్తు ఆమె ఆఖరత కూడాను. ఆ తర్వాత అయ్యదేవారి కాళేశ్వరరావు బిల్లుడు వచ్చిపోయింది కదా, పెళ్లి మాత్రం చేసుకోవడానికి వీల్లేకపోయింది. మొత్తం 4 భార్యలకి వెరసి 18 సంతానం, 6 ఆడవాళ్ళు, మిగతా గాడిదలు అంతా మగవాళ్లే. అబ్బా, పెద్ద కంపెనీయే. ఎక్కడ తెలియదు, లిమిటెడేగా. ఆ తర్వాత గవర్నమెంట్ వారి కుటుంబ నియంత్రణ వచ్చి పడింది, దాంతో పోలీస్ స్టాఫ్. ఒరే ఒరే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? కాదు పాప. వెళ్ళారా వెళ్ళారా, చెప్పను మధ్య నేను. ఒరే 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 ఒరే, అదే ఎక్కడికరా, సోఫా సర్దుందన్న. ఆహా, ఇటువంటి సోఫా కంపెనీలు ఆఫీసుల్లో ఉంటే ఆఫీసే అంత పురాణం అన్న. ఏడిసేవలే, ఇటు ఎక్కడికరా, షాఫ్ట్ కట్టినా. ఏడిసేవ బీజుకోమని పో. రోడ్ క్లోజ్డా? రే, తండ్రి నిందిస్తే కళ్ళు పోతారా? ఆహా, కొడుకుని మోసం చేస్తే చెవులు బావు. రే, ఎందుకురా నీకు అనుమానం? నాకేమనుమానం? అనుమానం నీకు? నాకేమనుమానం? చూడరా చూడు చూడరా. కొత్త పిల్లలు చూసిపోతాను.
ఊరికి దిక్కుమాల ముండా నువ్వు ఇంకా ఇక్కడే తెచ్చావా? నేను తెలియలేదు. మరి ఏడు తెలుసు నీకు? ఇవ్వ ఇదో కొడకాలే. సరే, వాడు ఏ హోటల్లో దిగాడో కనుక్కోండి. ఎలాగైనా సరే వాడిని ఆ ఫోటోలను నాశనం చేయండి. సార్, ఆ అడ్రస్ తెలిసిన దాచిరాణి చచ్చిపోయింది సార్. తెలుసుకోలేకపోతే మీరు చేస్తారు. వెళ్ళండి. వెంటనే 303 ఇంటికి వెళ్ళి అతని చెల్లెలను కలుసుకుంటాను. అన్నట్టు నాకు అసిస్టెంట్ కావాలి. అట్టే తెలివితేటలక్కర్లేదు, చెప్పిన పని చేసేవాడు అయితే చాలు. ఓ, దానికే ఉంది. అటువంటి వాడు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఒరే సుబ్రాజు, ఆ నోపది నెల పంపించు. చూడు బాబు, నీకేం కావాల్సిన మొహం పడకండి, అడగండి, అన్నీ లభిస్తాయి. ఏడిపిన ముదురుకుని ఏ రూపులైన దాకా అన్నీ సిద్ధం చేస్తాం. థ్యాంక్ యూ సార్. వీడు నా మూడో భార్య కాదు, నాలుగో భార్య. మూడు నాలుగు కుమారుడా? కాదండి, కొడుకులకు ఎప్పుడూ మర్చిపోను. కాకపోతే బామ్మర్దులు, మేనరులు వగైరా కోతిముఖుందే, వాళ్ళ లెక్కే కాస్త తికమక. వీడు నా మేనరుడు. రే, వీరితో వెళ్ళి వారు చెప్పిన పని చేయి. అరే మండ్రా మిత్తండ, నాకు కూడా పని కల్పించామన్నమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీ పేరు నిలబడతా మావయ్య. రే, ముందు సరిగ్గా నిలబడి నేర్చుకోరా. ఓకే 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 మావయ్య, వస్తాను. నమస్కారం అండి. ఇదే మన గది, రండి కూర్చోండి. ఏమిటండి అలా అయిపోతున్నారు? అండి గుండి అంటే నేను అలా అయిపోతా. నన్ను నూకరాజు అని పిలుస్తే చాలు, నిన్ను నేను గురు అని పిలుస్తాను. ఇష్టం ఉంటే ముందడుగు, లేకపోతే వెనకడు. ఏమిటి గురు వెతుకుతున్నావు? ఎవరైనా పిలవని పేరంటానికి వచ్చారేమోనని. ఏ ఎవరైనా వచ్చారా? ఇంకా లేదు. సో ఫార్ సో గుడ్. ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. చూడు రాజు, మనం వెంటనే పని ప్రారంభించాలి. ఓకే, నువ్వు ఊళ్ళో ఉన్న ఫోటో స్టూడియోలు అన్నిటికీ ఫోన్ చేయి. ఇక చెప్పకు. హలో. హలో. ఏ? ఓ, నా పేరు నూకరాజు. నీ పేరేమిటమ్మా? షటప్. పేరు షటప్. షటప్ప అన్న, తిన్నాక ఫోన్ చేసి ఏమి చెప్పమ్మా? శివరావు ఏమైనా స్టూడియోలో ఫిల్మ్ ఇచ్చాడేమో కనుక్కో. ఈలోగా నేను శివరావు ఇంటికి వెళ్ళి అతని సిస్టర్తో మాట్లాడొస్తాను. ఓకే ఓకే. జాగ్రత్త. ఓకే ఓకే. శివరావు మరణ వార్త వినగానే స్వయంగా నిన్ను ఊరణించడానికి వచ్చాను. మీరు మా అన్నయ్య పై అధికారులా? అన్నట్టు మీ అన్నయ్యని చంపిన దుర్మార్గులు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు, అందుకే నీకు హెచ్చరిక చేయడానికి వచ్చాను. ఎవరు ఎవరు ఆ దుర్మార్గులు? నాకు చూపించండి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, వాళ్ళని చేతులతో చంపి నా పగ తీర్చుకుంటాను. దానికే తప్పకుండా పగ తీరుతుంది. చనిపోయే ముందు శివరావు ఏదో ప్రబలమైన సాక్ష్యాన్ని సంపాదించాడు, ఫోటోలు కూడా తీశాడు. ఇంట్లో ఏదైనా కెమెరా ఉందమ్మా? లేదే, మా అన్నయ్య కెమెరా వాడటం నేను ఎప్పుడు చూడలేదే. అయితే అది ఎక్కడో దాచి ఉంటాడు. ఆ రహస్యం కనుక్కోవడానికి శత్రువులు వస్తారు, బహుశా మిత్రులమని, కలిసి పనిచేసే ఉద్యోగులమని చెప్పి నిన్ను కలుసుకుంటారు. అంత నాటకం ఆడతారా? పట్ట పగలు హత్యలు చేసి పచ్చి నెత్తులు తాగే ఆ రాక్షసులకు ఈ కపట నాటకం ఒక లెక్క. అన్నట్టు ఆ దుర్మార్గులు నిన్ను కలుసుకోవడానికి వస్తే వెంటనే నా పగ తీర్చుకుంటాను. ఓతూ, నీవు కూడా నాటకం ఆడి మాకు సహాయం చేయాలి. మీ అన్నయ్య ఆత్మశాంతి కోసం కొంచెం నటించాలి. చెప్పండి, అన్నయ్య కోసం ఏమైనా చేస్తాను. ఆ వేషగాళ్ళు ఎప్పుడొచ్చినా సరే ఏదో ఒక సాకు చెప్పి మన్నాను రమ్మను. బోధపడిందా? నేను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నీకు ఫోన్ చేస్తాను. ఆ దుర్మార్గులు వచ్చిన సంగతి నాకు తెలియచి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అయితే ఒక్క షరతు, మా అన్నయ్యను చంపిన హంతకులకు శిక్ష పడటం నేను కళ్ళారా చూడాలి. ఆ అవకాశం కల్పిస్తే. తప్పకుండా కలిగిస్తానమ్మా. నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. నమస్తే, మీరు శివరావు సిస్టర్ అనుకుంటా. నా సానుభూతి తెలియజేయడానికి వచ్చాను. శివరావు నేను సహచరులం, ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళం. డిపార్ట్మెంటా? మీరు పొరబడుతున్నారు. మా అన్నయ్య మందుల కంపెనీ ఏజెంట్. కాదండి, ఆయన స్పెషల్ సిఐడి ఆఫీసర్. ఉద్యోగ నిర్వహణలో ప్రాణత్యాగం చేశారు. వారి దుర్మరణానికి తగిన ప్రతీకారం చేసి తీరుతాం. దానికి మీ సహాయం కావాలి. ఏమిటి ఏమిటా సహాయం? మీ అన్నయ్య చనిపోయే ముందు ఏమైనా ఫోటోలు తీశారా? ఫోటోలు జ్ఞాపకం చేసుకోండి.
ఆయన దగ్గర ఏదైనా కెమెరా ఉందా? ఫోటోలు కెమెరాలు. మిమ్మల్ని తొందర పెడుతున్నందుకు క్షమించాలి. త్వరగా ప్రతీకారం చేయాలనే ఆతృతతో ఈ ప్రశ్నలు వేశానే కానీ మరే ఉద్దేశమూ లేదు. మీరు కూడా పగ తీర్చుకోవడానికి ఆరాటపడుతున్నారని భావిస్తున్నాను. ఎంత త్వరగా తీరితే అంత మంచిది. నా అన్నయ్యను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కన్నా నాకు మాత్రం కావాల్సిందే ఉంది. అయినా నా మనసు ఏమీ బాగోలేదు. మీరు అడిగే ప్రశ్నలకు ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను. పోన్లేండి, తర్వాత వస్తాను. రేపు రమ్మంటారా? రేపా? రేపు ఫోన్ చేసి టైం కనుక్కొని చెప్తాను. ముందు ఫోన్ చేసి టైం కనుక్కొని రండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను శివరావు గారి తరపున వచ్చాను. శివరావు? హూ ఇస్ దట్ మ్యాన్? ఓ, ఆ రోజు చాలా అర్జెంటు అని ఫిలిం తెచ్చి ఇచ్చాడే ఆయన. ఫోను చేయలేదు, మనిషిని పంపలేదు, ఏమిటి చెప్పమా అని. ఐ వాజ్ ఒకటే వండరింగ్. చాలా బిజీ పనుల మీద ఉండి కలెక్ట్ చేసుకోవడం పడలేదు. ఆ ఫిల్మ్ ఇలా ఇస్తారా? ఎప్పుడో రెడీగా ఉందండి, ఎప్పుడో రెడీ. 1 మినిట్. థ్యాంక్ యూ సార్. వాట్ మనీ? సారీ. థ్యాంక్స్. చిల్లర లేదండి? నో చేంజ్. చిల్లర లేదా? పర్వాలేదు, తర్వాత తీసుకుంటాను. హలో, హోటల్ ఓషియానికి నుంచా? అయితే ఏమంటావు? ఆ ఫోటోలు ఇప్పుడే ఓ ఆయన వచ్చి పట్టుకెళ్ళాడయ్యా. సన్నగా, నాజుగ్గా, పొడుగ్గా, ఎర్రగా ఉంటాడు. అయినా ఆ ఫోటోల సంగతి నీకు. హలో, హలో, గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మొన్న తెల్లారుజామున శివరావు అనే ఒక ఆయన పిలివిచ్చాడా? అవును, ఇచ్చాడు. అది ఇంకా మీ దగ్గరే ఉందా? మీరెవరు ఇవన్నీ అడగడానికి? మర్యాదగా సమాధానం చెప్పు. అడిగిన ప్రతివాడికి జవాబులు చెబుతూ ఉండడమేనా నా పని? ఇంతకు ముందే ఎవడో వచ్చాడు, తర్వాత ఎవడో హోటల్ ఓషియానికి నుంచి ఫోన్ చేశాడు, ఇప్పుడు మీరు. ఒక్క ఫిల్మ్ కోసం ఇంతమంది చడిగితే ఏమిటి దీనిలో అర్థం? మీకు, శివరావుకి, ఈ ఫిల్మ్కి ఏమిటి సంబంధం? ప్రశ్నలు అడగవలసింది మేము, సమాధానం చెప్పవలసింది నువ్వు. ప్రాణాల మీద ఆశ ఉంటే చెప్పు. చాలా ఖరీదైంది, ఇలా నిర్లక్ష్యంగా పారేసుకోవచ్చా? ఇక మీద పారేసుకున్నా పర్వాలేదు, ఎలాగో మీరు వాపస్ చేస్తారనే ధైర్యం వచ్చింది. ఏమిటో ఆ ధైర్యం? బాగున్నాయని కొన్ని నేను ఉంచేసుకుంటే ఏం చేస్తారు? నా పుత్తు ఊరుకుంటాను. మీకు అంత ఇష్టమైనది తిరిగి ఇవ్వమని నేను మాత్రం అడిగితే బాగుంటుందా? అయితే వెరీ గుడ్,
త్వరగా పోగొట్టుకుంటే మంచిది. అది ఎప్పుడో పోయింది. అన్నట్టు మీ సైకాలజీ, పామిస్ట్రీ, మిస్ట్రీ ఇవన్నీ ఉపయోగించి నా అడ్రస్ తెలుసుకున్నారా? తెలుసుకుంటే వచ్చి కలుసుకుంటారని. రాను. ఏ నన్ను రమ్మని పిలవలేదుగా. ఓహో, పిలిస్తే గానీ రారనమాట. పిలవని పేరంటానికి వెళ్ళటం ఇంకా అలవాటు చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాను. రేపు నిజంగా మా ఇంట్లో పేరంట లాంటి పార్టీ ఉంది, నా పుట్టినరోజు. అయితే తప్పకుండా వస్తాను. మీ నాన్నగారితో కూడా ఒకసారి తప్పకుండా మాట్లాడాలి. రేపు వస్తారుగా, అప్పుడు పరిచయం చేస్తాను. యువర్ అటెన్షన్ ప్లీజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన క్లబ్ వార్షికోత్సవ సందర్భంలో ఇప్పుడు వినోద కార్యక్రమ సమర్పణ జరుగుతుంది. ఆధునిక నాట్య సంగీత రీతులలో ఆరితేరిన మన క్లబ్ మెంబర్ శ్రీయుత చలపతిరావు గారు తమ వాద్య బృందంతో నేడు రేపు అనే శీర్షికతో సంగీతం వినిపిస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మిస్టర్ చలపతిరావు. స్నేహితులారా, ఇప్పుడు నేను మీకు సమర్పించబోతున్నది దేశదేశాల సంగీతాల మేళవింపు. ఇంతవరకు మీరు వింటున్న ఈ ఆధునిక రాక్ అండ్ రోల్ మన అమ్మవారి జాతరల్లోని తాళానికి తాళా దగ్గర పడుతుంది. చాచాచా ఈ అమెరికన్ బాణీలకు మన భారతీయులు ఏనాడో పోనీలు చేశారు. అవి మళ్ళీ నేడో రేపో ప్రచారంలోనికి వస్తాయి, వచ్చి తీరుతాయి. అందుకే ఒక చిన్న పాట. పాట వాయిస్తేనే చాలదు, పాటకు తగ్గ ఆట కూడా కావాలి. ఏ ట్యూన్కైనా అవలీలగా డ్యాన్స్ చేసే కుమారి రాధను మాతో పాటు ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేయాలి. మీ అందరి తరఫున కోరుతున్నాను. మిస్ రాధ ప్లీజ్. నేనా? మొక్కజొన్న తోటలోన మక్కువంత తెలుసుకుంటే నక్కి ఉన్న నక్కలన్నీ నవ్వుకుంటాయే. రాబుగల మీద మనసుంది కానీ ఇందరిలో ఏం బాగుంటుంది. కాకినాడ రేవు కాడ కళ్ళు కళ్ళు కలుపుకుంటే ఓడలోని నీటుగాళ్ళు ఊరకుంటరా. రాబుకల మీద మనసుంది అని ఇంటర్లో ఏం బాగుంటుంది. గ
చండిపేట చెరువు కాద గుండె లోతు తెలుసుకుంటే గండు పుళ్ళు పొంచి పొంచి గాండ్రు మంటయే. రాముగల మీద మనసుంది అది ఇందరిలో ఏం బాగుంటుంది. అక్కర్లేదు, ఇది నీ దగ్గర ఉంచు. ఇదా, ఇదెందుకు? ఇది బజర్ రేడియో. ఈ మీట నువ్వు నొక్కావంటే దీంట్లో వినిపిస్తుంది. ఇది చూద్దాం. అరే వండరు మీ తండ్రి, నువ్వు ఎక్కడున్నా మోగుతుంది ఇది. నేను వెళ్ళగానే తలుపులు మూసుకూర్చు. ఎవరైనా వచ్చినట్లు అలకడైతే లైట్లు ఆర్పేసి ఆ బాల్కనీలోకి వెళ్ళి నొక్కిన 5 నిమిషాల్లో టక్కును వచ్చేస్తాను. ఓకే ఓకే ఓకే, డోంట్ వరీ. ఐ యామ్ ప్రెజెంట్ ప్రెజెంట్. Many happy returns. Thank you. Disappoint చేయకుండా వచ్చారి. రండి, మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తా. నాన్న, ఈయన మిస్టర్ గోపి, నా ఫ్రెండ్, వేరే మా నాన్నగారు. Glad to see you. How do you do?
Oh, just a minute. Please. If you don't mind, మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్. నిజానికి మనం ఇద్దరం ఒకే రకం వ్యాపారంలో ఉన్నాం. ఏమిటి? కొంచెం తేడా ఉందనుకోండి. మీరు టోకును వ్యాపారం చేస్తారు, నేనేదో మీలాంటి కొంతమంది ఖాతాదారులతోనే డీల్ చేస్తాను. అలాగా నాతో మీకేం డీలింగ్స్ ఉంటాయి? చాలా ఉంటాయి, మాట్లాడుకుందాం. గోపి రండి, నా ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తా. మనిషిని కనిపెట్టుండు. ఎస్ బాస్. ఎవరైనా మీ హోటల్ నుంచి ఒక ఫోటో స్టూడియోకి ఫోన్ చేశారా? ఒక స్టూడియో ఒకటేం కర్మ, 232 స్టూడియోలకు ఒక కుర్రవాడు ఫోన్ చేశాడు. అయితే ఆయనే రా అన్నాయి. ఆయనతో మీకేం పని? మేము ఆ స్టూడియో వాళ్ళం, ఫోటోలు డెలివర్ చేయాలి, రూమ్ నెంబర్ మర్చిపోయాం, దయచేసి చెప్తారా? 4 అంతస్తులో 420 ఒకటో గది. 4 అంతస్తు 420 ఒక గది. ప్లీజ్ ఒక్క పాట. నో ప్లీజ్ నో నో నో, మీరు పాడాలి, ఒరిజినల్ కోరిక మీద పాడి తీరాలి. ప్లీజ్ పులకరించు పూలాగా
పులకదించు దాచకోయి కోరికలు. ఇంత చక్కని కంపెనీ విడిచిపెట్టి వెళ్లాలని నాకు లేదు, కానీ ఒక ట్రంకాలు మాట్లాడాలి. మా తాతయ్యకు ప్రాణం మీదకొచ్చింది. అయ్యో పాప, మళ్ళీ కలుస్తాను. వస్తాను. ఎవరు పంపించారు చెప్పు. చెప్తా చెప్తా. ఆత్మహత్య చేసుకుని ప్రశ్నలు తప్పించుకుందాం అనుకున్నావా? నేను చెప్పిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? అవును వచ్చారు. మీరు వెళ్ళగానే వచ్చారు. ఏమిటి, మీరు వెళ్ళగానే వచ్చారా? వాళ్ళని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రమ్మను. 3 గంటలకా? సరిగ్గా 3 గంటలకు. నేను 2:30కే నా మనుషులు పంపించేస్తాను. వాళ్ళు వాడిని అరెస్ట్ చేస్తారు. నీదే మహారాజ. ఏం బాలే, ఈ కేసు అంతా చాలా అనుమానంగా ఉంది. నిన్న అంత బిగుసుకుపోయిన అమ్మాయి ఈవేళ ఎందుకు ఇంత ఆప్యాయం వలకపోతుందో అర్థం కావటం. సరిగ్గా 3 గంటలకే అక్కడికి రమ్మంది. అవును,
నాకు ఏదో అనుమానంగానే ఉంది. అయినా నువ్వు సామాన్యుడివా, అది ఎత్తేస్తే నువ్వు పై ఎత్తేసావు, అది 3 గంటలకు రమ్మంటే నువ్వు 2 గంటలకే బయలుదేరావు. అవును గురు, మనం వేసిన ప్లాన్కి ఈ ట్రక్ సరిపోతుందా? గుడ్, వెరీ గుడ్. కానీ మనకు మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ కూడా కావాలి. అదేమి గురు, నేను కమాన్ కమాన్. అరే గుడ్ డే రా, నీ భూతత్వంతో దొరికితే మేము పాతాళానికి పోయినట్టే. వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు చెక్ చేసుకోరా. ఇప్పుడా పో గురు. ఏమిటి గురు, టైం అయిపోతుంది, ఎవడు రాడు. అబ్బబ్బబ్బబ్బా, ఒక్క రోజు చంపుతోంది. వస్తారు ఓపిక పట్టు. ఎవడు వాడు? అరే తుని యాకే ఫనా, గుర్తుపట్టుకుండా మారువేషం వేశాడు. వీళ్ళు వేషాలు మారుస్తారు నాకు తెలుసు. ధనియాల జాతి. వీధి భాగవతంలో హీరో లాగా ఏమి టీవీరా నా తండ్రి. తెలియమండా, ఇట్టాగెదరా మీరు పట్టుబడేది. చూసావా గురు, డబ్బులు అగేసిపోతున్నాడు, మనం తెలియ తక్కువాడు అనుకున్నాడు. ఆహా, ఇంకోటి వస్తున్నాడు. చెప్పినట్టు జరగకపోతే కంపెనీ ఉంటాయి. అవును గురు, వీళ్ళు ఆడే నాటకం నాకు అర్థం కావడం లేదు. చాలా అర్థం ఉంది. నేను ఇంట్లోకి వెళ్ళగానే పాలిష్వాడు వెళ్ళిపోతాడు, లోపలి వాళ్ళు నన్ను చంపి బహుశా నా శవాన్ని మూట కడతారు. ఈలోగా పాలిష్ వాడు ఏ కారో ట్రక్కో తీసుకొచ్చి ఇంటి ముందు పెడతాడు. ఇదా వేసిన ప్లాను? అవును, వాడు వెళ్ళగానే నువ్వు మన ట్రక్ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టు. ఈలోగా 5 నిమిషాల్లో నా పని పూర్తి చేసుకొస్తాను. ఒకవేళ నేను రాకపోతే నీ డ్యూటీ నుంచి వస్తావు గురు. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా వస్తావు. వెళ్ళిరా, శుభం. ఆ తర్వాత మేము చూసుకుంటాం. వ్యాపారం బాగా సాగుతుందా? ఈ ఆల్టికి ఇంకా బోని కాలేదు బాబు. అవుతుందిలే అవుతుంది. అది సరే, కానీ మొన్న యాక్సిడెంట్ లో చనిపోయాడే శివరావు, అతని చెల్లెలు ఉండేది ఇల్లేనా? ఇక్కడే ఉంటున్నారు. అయినా బాబు ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, నన్ను రమ్మందులే. డబ్బులు తీసుకో. మాట్లాడుకునే చోటు ఇది కాదు. రండి, వదలండి. నన్ను గొడవ చేస్తే లాభం లేదు. అవును, నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. నమ్మను, నమ్మలేను. మీ మాట ఎంత మాత్రం నమ్మలేను. మా అన్నయ్యని పొట్టు పెట్టుకున్నారు, నన్ను మోసం చేస్తున్నారు. దయచేసి ప్రశాంతంగా నెమ్మదిగా నేను చెప్పేది వినండి, నా మాట నమ్మండి. మీ పోలీసులు ఇంత చేతగా రావాలనుకోలేదు. చేతికి చిక్కిన హంతమని వదిలేశారు. నేను చేసిందంతా వృధా అయిపోయింది. నా హృదయం ఎంత క్షోభిస్తుందో మీకు తెలీదు. నాకు తెలుసమ్మా, ప్రతీకారం చెయ్యాలని నీ మనసు ఎంత తపించిపోతున్నదో నాకు తెలుసు.
అందుకే ఆ హంతకుని చూసి నవ్వాను. ఇష్టం నటించాను. వాడు నా చేయి పట్టుకుని రామరామ హత్యం చేసేవాడికి ఇది ఒక లెక్క. ఎంతకైనా దిగజారుతాడు. నేను ఎంతకైనా తెగించాను. వాడిని అంతం చేయడానికి మళ్ళీ నన్నే దయచేసి ఉపయోగించండి. అప్పటి కానీ నాకు తృప్తి ఉండదు. నాకు తెలుసమ్మా తెలుసు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నిన్నే ఉపయోగిస్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టు. మా అన్నయ్య కోసం ఎన్నాళ్ళైనా అవుతా ఏదైనా చేస్తాను. క్లబ్కు రావాల్సిందే. అక్కడి నుంచి అంత బీచ్ పార్టీకి వెళ్ళాలి. పోదాం. మీ నాన్నగారితో కొంచెం బిజినెస్ గురించి మాట్లాడి. నాన్నగారితో బిజినెస్సేగా. ఆయన కూడా క్లబ్కి వస్తారు. రోజు సాయంత్రం 6 నుంచి 8 దాకా అక్కడే ఉంటారు. అప్పుడు మాట్లాడుకోవచ్చు. నో నో, క్లబ్లో బిజినెస్ గురించి మాట్లాడటం అంత బాగోదు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. రాకపోతే ఇంకా మీతో మాట్లాడను. అంత కఠిన శిక్షే వద్దు, తప్పకుండా వస్తాను. సార్, అయ్యగారు పిలుస్తున్నారు. ఏంటి అదోలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? అవునండి, ఈ బిజినెస్ మొదలెట్టాక ఏమీ బాగోట్లేదు. ఏదేవో పీడకలు వస్తున్నాయి. సీట్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. పీడకల్లా? గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టు, ఆ రైళ్ళని ఎవరో కోలదోస్తున్నట్టు కలుస్తుంది. ఐ సీ. ఇంతలోనే ఏదో ఆనకట్టను ఎవరో పేలుస్తున్నట్టు అనిపిస్తుంది. నరాల బలహీనత. ఆ పేలుస్తున్న వాళ్ళని పట్టుకోవాలనిపిస్తుందా? కరెక్ట్. మీరెలా పోల్చుకున్నారు? ఇటువంటి కలల సంగతి మనకు బాగా తెలుసు. ఇవి ఆరోగ్యానికి ఏమంత మంచివి కావు. ఎవరైనా డాక్టర్ని చూడాలనుకుంటున్నా? ఈ విషయంలో మీరు ఎవరిని చూడక్కర్లేదు. నేను రమారమి ఎక్స్పర్ట్ లాంటి వాడిని. ఉండండి. బలహీనత శాశ్వతంగా పోతుంది. నిద్రపోయే ముందు తీసుకోవాలా? ఇప్పుడైనా తీసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ మెడిసిన్. ఇప్పుడే తీసుకుంటే మంచిది. ఎందుకు లేదు? మీ ముందే కళ్ళొస్తే మీకే ఇబ్బంది. హోటల్కి వెళ్ళాక తప్పకుండా వేసుకుంటాను. మీ ఆరోగ్యం పరిపూర్ణంగా బాగుపడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తొందరగా, దామోదరం క్లబ్లో 6 నుంచి 8 దాకే ఉంటాడు. అరగంటే టైం ఉంది. ఏం లేదు గురు, సుప్రభాతం అక్కడ పెట్టొచ్చాను. మీరు వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. అరే దామోదరం గారు. అబ్బా ఏమిటా ఇది? కళ సార్, కళండి. గొంతు సూర్యబాబు గారు ఉంది, దేహం మాత్రం నాదండి. పిచ్చివాడు. పిచ్చివాడు కాదండి, కళాకారుడు అండి. సార్ సార్, ఇక ముక్కాము లైలా మజ్నువులు. ఆపోయ్యా, మీ వంటి కళాకారులు ఇలా అనడం ఏమి బాగాలేదండి. నా కవితల బోరడు పని ఉంది, నన్ను ఆపుకో. ఉన్నా వినేరు సార్. సార్ సార్, ఇది చాలా పవర్ఫుల్ మైక్. నువ్వు వెళ్ళి ట్రక్ లో కూర్చో. ఇక్కడ ఏ చిన్న చప్పుడైనా అక్కడ వెంటనే టేప్ మీద రికార్డ్ అవుతుంది. అవును, ఏ చిన్న చప్పుడైనా రికార్డ్ అవుతుందా? అరే వండరు మీ తండ్రి. టైం లేదు, నువ్వు వెళ్ళి ట్రక్ లో కూర్చోపా. ఒక ఒక పికేర్ పికేర్ గురంకా సార్, నేనే. అబ్బా, ఎడుతున్నారా సార్?
నా మాట వినాలి సార్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. డ్రైవర్ నక్క 80 లక్షల జీవరాజు లిమిటెడ్ చేస్తాను సార్. సార్ 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 వెళ్తున్నారా సార్? ఎల్లెలవయ్యా ఎల్లు ఈలోగా మా వాళ్ళు ఆ పని కాస్త పూర్తి చేసే ఉంటారు. ఇక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. ఏమైనా ముఖ్యమైన సంగతి రికార్డ్ అయితే నాకు తెలియజేయాలి. అందుకే గడుగు రోజు ఇక్కడ పెట్టింది. రే సత్రకాయ నీకు కళ్ళు ఒట్టు లేవు, చెవులు ఉన్నాయి, అవసరం అయితే గురువుకి ఫోన్ చేయి. ఓకే 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 మహా రాజు. మరి ఆ బాంబుల సంగతి? దాని సంగతి నేను కనుక్కుంటాను. అదండి రే అమ్మాయి గారు ఎక్కడ? బీచ్కి వెళ్ళారు సార్. అరే రాత అప్పుడే వెళ్ళిపోయిందా? బీచ్ పార్టీకి ఆలస్యం చేయనని రాతకు మాటిచ్చాను. నేను వెళ్ళొస్తాను. బీచ్ పార్టీగా ఏం అదృష్టం? ఎప్పుడు నవ్వుతూ నవ్వించే మీరు ఇలా డల్గా మరోసుగా ఉండడు ఏం బాగలేదు. లెట్స్ బి మెరీ. రాధా బీ సీరియస్. ఇప్పుడు సమస్య వచ్చింది. ఐఎమ్ సారీ. సాయంత్రం దాకా బాగానే ఉన్నారే, ఈలోగా ఏం సమస్య వచ్చింది? వచ్చింది సాయంత్రం ఓ మిత్రుని కలుసుకున్నా, అతను సంగతి చెప్పాడు. అప్పటి నుంచి నా మనసు ఏం బాగాలేదు. ఓహో ఊరి వాళ్ళ సమస్యలా? కాదు ఆప్తుల విషయం. రాధా నీకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడని, అతని బాధలు నీ బాధలు, అతని సమస్యలు నీ సమస్యలుగా భావిస్తున్నావు అనుకో. అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించు. తప్పకుండా ప్రయత్నిస్తాను. నా స్నేహితుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆమె కూడా అతనికి మనసిచ్చింది, ఇద్దరు దగ్గరకు వచ్చారు. అయితే ఇక సమస్య ఏంది? ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చుగా? అది అంత సులభం కాదు. ఆ అమ్మాయి తండ్రి అడ్డు చెప్పాడా? తప్పించడానికి ప్రయత్నించాడా? కాదు. మరి ఆ అమ్మాయి తండ్రి ఒక తేనె పూసిన కత్తి, పెద్ద దొంగల ముఠాకు నాయకుడు, రహస్యంగా హత్యలు అమానుషాలు దోపిడీలు చేయించే దుర్మార్గుడు. ఏమిటి? అవును ఈ సంగతి అమ్మాయికి తెలుసా? తెలియదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రాధా నేను సలహా అడిగితే ఏం చెప్తావు? ఈ సంగతులన్నీ ఆ అమ్మాయితో నిర్భయంగా చెప్పాలి, ఆమెతో అన్ని చర్చించాలి. కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను. రాధా ఆ అమ్మాయి నువ్వే. మీ నాన్న బయటకు కనిపించేటంత ఘరానా మనిషి కాదు. ఇంపాసిబుల్, నేను నమ్మను నమ్మలేను. మొదట నేను కూడా అలాగే అనుకున్నాను, నమ్మకూడదు అనుకున్నాను, కానీ నిజం తెలుసుకున్నాక తప్పలేదు. ఎవరు చెప్పినా సరే నేను నమ్మను నమ్మను. ఎలా నమ్మను? చంద్రుడు పగలు వెలుగుతాడంటే ఎలా నమ్మను? సూర్యుడు తూర్పును అస్తమిస్తాడంటే ఎలా నమ్మను? నా మాట నమ్మమని చెప్పను. తిన్నగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి సూటిగా ప్రశ్నించు, ధైర్యంగా అడుగు. అతని బండారం బయటపడిందని చెప్పు. నీ ముఖం చూసి నిజం చెప్పమను. అప్పుడు ఏ విషయాలు నమ్మాలో నిశ్చయించు. నా స్నేహం అవసరం అనుకుంటే వెళ్ళు. నిజం తెలిస్తేనే గాని నిర్భయంగా బ్రతకలేదు. నేను చెప్పినట్టు చెయ్యి, మిగతా సంగతులు నేను చూసుకుంటాను. నాన్న నువ్వు చేసే ఏర్పాట్లు ఏమిటో నాకు తెలుసు. నువ్వా బీచ్కి వెళ్ళలేదా? వెళ్ళాను కానీ అక్కడ ఉండలేక వచ్చాను. ఏం జరిగిందమ్మా? చాలా జరిగింది, సిగ్గు చిన్నతనం అవమానం అన్ని జరిగాయి. ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేం బోధపడడం లేదు. నాకు ఏమి బోధపడలేదు, ఏం చేయాలో తోచలేదు. నిన్నే అడగాలని వచ్చాను. ఒక దొంగల నాయకుని కూతురు మర్యాదస్తుల మధ్య ఉండగలదా నాన్న? అమ్మా హత్యలు చేయించేవాడి కుమార్తె సభ్యత గల వారి మధ్య తల ఎత్తుకుని తిరగలదా నాన్న? కుట్రలు చేసి కుటుంబాలు కూలద్రోసే రాక్షసుడి కూతురు కులస్త్రీగా జీవించగలదా నాన్న? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం చెప్తున్నాను, నీ నిజ స్వరూపం బయటపడిందంటున్నాను. నీకేమైనా మతిపోయిందా రాధా? నేను నేను దొంగల నాయకుణ్ణి, హత్యలు చేయించేవాడిని. ఎవరు చెప్పారమ్మా నీకు? ఎవరు చెప్పినా నిజం నిజమే, ఇక మభ్య పెట్టి లాభలేదు. నీవు పొరబడుతున్నావమ్మా, మన కుటుంబం ఎంత పరువైందో నీకు తెలుసు. సంఘంలో నేనంటే ఎంత గౌరవం నీవు కళ్ళారా చూసావు. నేనటువంటి ఘోరాన్ని చేసేవాడని ఎలా నమ్మగలిగావమ్మా? నమ్మలేదు అయినా నమ్మక తప్పలేదు. చెప్పు నాన్న, నా ముఖం చూసి చెప్పు, నీకు ఆ పాపిష్టి జీవితానికి సంబంధం లేదని నా మీద ప్రమాణం చేసి చెప్పు. అమ్మా ఏ సందేహిస్తావే? నిజంగా నువ్వే పాప ఎరకపోతే ప్రమాణం చేయవే? చెయ్యలేను చెయ్యలేనమ్మా. ఏ బిడ్డ సుఖం కోసం నేను జీవిస్తున్నాను, ఏ బిడ్డ ఆనందం కోసం పూటకు 1000 కలలు కంటున్నాను, ఆ బిడ్డ తల మీద చెయ్యి పెట్టి నేను అబద్ధం చెప్పలేను, అబద్ధం చెప్పలేను. అయితే నేను విన్న విషయాలన్నీ నిజమేనన్నమాట? నిజమేనమ్మా, నేను పరమ పాపిష్టివాణ్ణి, అయినా కాలాన్ని మనస్ఫూర్తిగా ఈ దారుణాన్ని చేయటం లేదమ్మా, విధి లేక చేస్తున్నాను. మంచి అయినా చెడ్డైనా నా జీవితాన్ని నీ ఆనందం కోసం అంకితం చేశా, నీకోసం నీకోసం జీవిస్తున్నానమ్మా. మర్యాదస్తుల్లాగా నీకోసం మంచి పనులు చేశాను, పాపాత్మునిలాగా నీకోసం పాపాలు చేశాను. నా కోసం పాపాలు చేస్తున్నావా? బ్రతకడానికి నేను నా మొట్టమొదటి నేరం చేశాను, అప్పటికి నువ్వు పుట్టలేదు,
ఆ అపరాధానికి తగిన శిక్ష అనుభవించాను. జైల్లో కాదు జీవితంలో అనుభవించాను. మీ అమ్మ నన్ను క్షమించకుండానే కన్ను మూసింది. నువ్వు మిగిలావు. నిన్ను పవిత్రంగా పెంచాలనుకున్నా. పోలీసులకు చిక్కిన నేరగాళ్ళని కొందరికి తెలుసు. వాళ్ళు నన్ను బెదిరించి నా చేత పెద్ద పెద్ద నేరాలు చేయించారు. ఆత్మరక్షణకు చేయక తప్పింది కాదు. అయితే నిజం గడ్డి లాంటిది. ఎంత కోసినా మొరుస్తుంది, ఎంత చంపినా జీవిస్తుంది. నా రహస్యాలు ఎప్పుడూ ఎవరో ఒకరు తెలుసుకుని నన్ను పాప పంకిలంలోకి అణగదొక్కుతున్నారు. నేనేం చేసేది, ఏం చెయ్యాలో చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు నేను చేయగలిగింది ఒక్కటి, నీ పాపం బద్దలవకముందే మర్యాదగా ఈ లోకం నుంచి నిష్క్రమించడమే మనం చేయగలిగిన మంచి పని. ఆత్మహత్య చేసుకోవాలమ్మా. అవును. వీర్లేదు, నువ్వు మరణించకూడదు. కలకళ్ళాడుతూ కలకాలం జీవించాలి. నా రహస్యం నీకెవరు చెప్పారో చెప్పు, వాళ్ళని అంతం చేస్తాను. వాళ్ళని అంతం చేస్తే ఏం లాభం? నిజం తెలిసాక ఆ నెత్తులు కూడా నేను తింటాననుకున్నావా? నువ్వు అక్కర్లేదు, నీ డబ్బు అక్కర్లేదు. నీ కడుపున పుట్టిన పాపానికి ఏ గంగలోనో ఒక్కసారి మనకి కళ్ళు పూస్తాను. అమ్మా అంత మాట అనుకమ్మా. ఈ సిరి సంపద అన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా పోయి చెమటోడ్చి జీవిద్దాం. నిజమేనమ్మా, నీవు ఏ అఘాయిత్యం చేయని మాట ఇస్తే నా దొంగల ముఠాను రద్దు చేస్తాను. ఎవరెవరికి అన్యాయాలు చేసి ఈ ఆస్తిని సంపాదించాను వాళ్ళ కుటుంబాలకు ఈ ఆస్తినితో చిందజడి చూస్తాను. ఏమంటావు? ఇప్పుడే ఇప్పుడే ఆ జీవితానికి స్వస్తి చెప్తాను. అమ్మా అంతా అనుకున్నట్టే జరిగింది. నిజం బయటపడింది. ఇక మనం దామోదరాన్ని అంటిపెట్టుకు తిరగాలి. అతని ద్వారా మనకు చాలా విషయాలు తెలియచ్చు. అవును గురు. Thank you.
ఎందుకో చెప్పనా రా రా నీతో నిజంగా నిజంగా నీతో ఏదో పని ఉంది అది నీకే నీకే శోధ పడుతుంది నీతో ఏదో పని ఉంది కాదు బొమ్మన్నానా మరునాడు పారిపోయానా ఆ తరువాత మనసు కుస కుసలాడినది తహతహలాడినది నీతోడు మోసపోదు నిదుర రాదు నిలవలేను నన్ను నమ్మవు నిజంగా నీతో ఏదో పని ఉంది అది నీకే నీకే బోధపడుతుంది నీతో ఏదో పని ఉంది రావచ్చు నారాయణ సరుకుతో మళ్ళీ పని వచ్చింది నాలుగు రోజుల్లో రెడీగా ఉండాలి ఇట్లు ఎక్స్ 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 అట్లనా హలో 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 మారిపోయారు పూర్తిగా మారిపోయారు
ఈ చల్లని కబురు నీ చెప్పాలి వస్తే నువ్వు లాగా వీడి చేత నిజం చెప్పించి తర్వాత ఈ సంగతి చూస్తాం. కమా నిజం. నీ చేత నిజం చెప్పించడానికి ఇంత దూరం వచ్చాను. ఈ మిషన్ ఉపయోగించి మనుషులను హింసించడం మాకు తెలుసు. చెప్పు, నువ్వు ఎవరి తరఫున పనిచేస్తున్నావు? చెప్పను చెప్పను, ప్రాణం పోయినా చెప్పను. ప్రాణం పోతే ఇంకేం చెప్తావు? అది పాపం ఉందే చెప్పు. చెప్పను చెప్పు. మీ అందరి మీద ఉన్నతాధికారి ఎవరు? అతని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? తెలీదు తెలీదు. నాకేమి తెలియదు. నేను సర్వసాధారణమైన ఉద్యోగిని. అన్ని అధికారులు గల వాడు ఒక్కడే ఒక్కడున్నారు. అతను ఎలా కలుసుకో? నీ ద్వారా కలుసుకోవచ్చా? నన్ను పిలిస్తే కానీ నేను వెళ్ళకూడదు. ఎప్పుడు రమ్మంటారో తెలీదు, ఎక్కడికి రమ్మంటారో తెలియదు. పోనీ, దామోదరానికి తెలుసా? తెలుసు. అతని ఇంట్లో రహస్య ఫోన్ ఉంది. సర్వాధికారి అతన్ని పిలుస్తూ ఉంటాడు. సరే. ఇక మీరు రావచ్చు. ఆ పిల్లని తీసుకురండి.
వెనక్కి నడవండి. ఘోర తిరగండి. రాత పిస్టల్ తీసుకో, కదిలితే కాల్చి. నేను కిటికీ నుంచి తీ కాపలాల దృష్టి మళ్ళిస్తాను. నువ్వు పరిగెత్తి మోటార్ బోర్డు దగ్గరికి వెళ్ళు. స్టార్ట్ చేసి అవతల ఒకటి తీసుకురా, అక్కడ వచ్చి కలుసుకుందాం. Thank you.
చూస్తుంటే నిన్నలా చూస్తుంటే జీవమంటుంది మనసు రీవమంటుంది వయసు నువ్వు నా బంతిలా ఉన్నావు బుద్ధులకి తోతున్నావు బంతిలా ఉన్నావు బుద్ధులకి పోతున్నావు ఇంకా పిల్లల చెంగు చెంగుమని చిలిపి సైగలే చేసేవు విషయాలు తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు వెంటనే రాదని వాళ్ళ ఇంట్లో దిగబెట్టాలి. దీంతో నా ఇది దామని భయపోయింది. మా ఇంట్లో గ్యారేజ్ లో కారు ఉంది, దాంట్లో తీసుకెళ్లి రావని దిగబెట్టు. నేను దీన్ని పంచర్ వేసుకుని క్యారవెల్ స్పీడ్ లో వచ్చేస్తాను. నువ్వు త్వరగా రావాలి. సాధారణంగా మనం దీని మీద ఎక్కుతాం, ఒక్కొక్కప్పుడు అది మన మీద ఎక్కుతుంది. అయ్యో వాణ్ణి పోలించినందుకు, దామోదరం కూతుర్ని రాణించినందుకు ఇది చిన్న శిక్ష అని సుప్రీమో చెప్తున్నారు. క్షమించాలి సుప్రీమో, ఇక మీద అలాంటి పొరపాటు జరగదు. నైస్ నైస్. దామోదరం కూతురు మన రహస్యాలన్నీ చూచింది, చూచినవన్నీ ఆమె మర్చిపోయేటట్టు చేయాలంటున్నారు. చేస్తాను సుప్రీమో. నైస్ నైస్. దామోదరం ప్రవర్తన ఈ మధ్య మనకంత సుముఖం కాలేదు, వాణ్ణి ఒక కంట కనిపెట్టమంటున్నారు. ఎస్ సుప్రీమో. గూఢచారికి సహాయం చేసే వాళ్ళకి గుణపాఠం చెప్పేట్లా అమలుపరచు.
లేదు లేదు లేదు. నిన్న అర్ధరాత్రి అమ్మాయి ఒంటరిగా పోతుంటే ఎక్కడికమ్మా అని అడగడం చేత కాదు. యూస్లెస్ ఫెలోస్. ఆ మాత్రం అడగలేకపోతే మీరంతా ఎందుకు ఇక్కడ? పోండి, ఆగండి, అందరూ తలో దిక్కుపోయి ఊరంతా గాలించండి. గెట్ అవుట్. ఎస్, దామోదరం స్పీకింగ్. చెప్పానుగా నేను ఇంక దుర్మార్గాలు చేయదలుచుకోలేదు. మా అమ్మాయా ఎక్కడ? ఏమిటి? వస్తాను, వెంటనే వస్తాను. రహస్య స్థావరానికైనా వస్తాను. నిర్ణయాలు చేసే అధికారం నీకు లేదు, మరిచిపో. నీ జీవితం ఎలా నడవాలో నిర్ణయించేది సుప్రీమో ఒక్కడే. అందుచేత ఆజ్ఞలు శిరసాహించి నీ ముఠాన్ని వెంటనే సమీకరించు. సుప్రీమో ఆజ్ఞాపించిన హత్యాచారాలను చేయించు. అసాధ్యం. ఇక ఈ జన్మలో ఆ పాపాలు చేయించని, నా యొక్క ధనం ప్రశ్నా సరే మళ్లీ ముఠాను సమీకరించని, ఈ పాపిష్టి జీవితం అంతం చేస్తానని నా బిడ్డకు మాటిచ్చాను. ఆమె మీద ప్రమాణం చేశాను. నన్ను క్షమించండి. నీ కూతురు ప్రాణాలు కాపాడుకోవాలంటే నువ్వు సుప్రీమో చెప్పినట్టు చేయాలి. ఆమె ఇక్కడ బందీగా ఉంది. ఇచ్చిన ఆజ్ఞను పాటించకపోతే ఆమెకి ఏం జరుగుతుందో నువ్వే ఊహించుకో. 24 గంటల్లోగా మళ్లీ నీ ముఠాను జమ చేసినట్లు మాకు వార్త చేరితేనే మిమ్మల్ని విడుదల చేస్తాం, లేదో తేళ్లను వదులుతాం. మీ అమ్మాయిని సర్వనాశనం చేస్తాం. వద్దు వద్దు, మళ్ళీ ముఠాను తయారు చేస్తాను, వాళ్ళందరినీ మీ స్వాధీనం చేస్తాను. నా రాధకు ఏ ఆపద రానివ్వకండి, మీరు చెప్పినట్టు చేస్తాను. నైన్ నైన్. ఇదిగో నువ్వు చేయవలసిన పనులు. చెప్పు. నాకేం తెలియదు, నేను వాచ్ మెకానిక్. తెలుసు, నువ్వు వాచ్లు రిపేర్ చేస్తావని తెలుసు, నువ్వు బాంబులు కడతావని తెలుసు, రెండు కలిసి వాచ్ల్లో టైం బాంబులు పెడతావని కూడా తెలుసు. నువ్వు చెప్పకపోతే మాకు తెలియదు అనుకోకు. మా దగ్గర ఉత్తరం ఉంది. ఉత్తరం? అవును, నువ్వు కాల్ చేసామే అది. నేనేం కాల్చలేదు. అయినా కాల్చిన మీ దగ్గర ఎలా ఉంటుంది? ఎందుకూడదు, సచ్చిపోయిన దెయ్యాన్ని కూడా బతికించే తెలివితేటలు మా దగ్గర ఉన్నాయి. కావాలి సార్, చూపిస్తాను చూడు. ఇదిగో నేను నువ్వు కాల్చేదేనా? బాబు మీ పుణ్యం ఉంటుంది, దీన్ని మాత్రం బయట పెట్టకండి. వాళ్ళకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తారు. ఏదో డబ్బు కోసం ఇక పుట్టు పని చేస్తున్నాను. డబ్బు కోసం గడి తింటావా, దేశద్రోహం చేస్తావా? సరే, జరిగింది రోజు జరిగిపోయింది, మాకు ఉపకారం చేయి, నీకు కావాల్సింది డబ్బిస్తాం. నిజంగానా బాబు? ఏదో గట్టెక్కిస్తే నీ పేరు చెప్పుకుని బతుకుతాను. అలా రా దారికి, బాంబులు ఎక్కడికి పట్టుబడి చేయాలి? తెలియదు బాబు, వాళ్ళు తీసుకెళ్ళమన్న చోటుకి తీసుకెళ్ళాలి. ఎప్పుడు డెలివరీ చేయాలి? 2-3 రోజుల్లో చేయాలి. ఇవాళ రేపు ఆర్డర్ వస్తుంది. సరే, ఆర్డర్ రాగానే అడ్రస్ మాకు తెలియదు. అలాగే తప్పకుండా. చూడండి బాబు, ఈ రహస్యం మనలో మాత్రమే ఉండాలి. ఒక్కిందా ప్రాణాలు దక్కవు. నీ ప్రాణానికి ఏం భయం లేదు, నీకు నాకు తప్ప మూడొకటి తెలియదు. అడ్రస్ తెలియజేయగానే మరో 5,000 ఇస్తాను. ఇదిగో కాల్ చేసిన ఉత్తరం వాళ్ళ దగ్గర ఎలా వచ్చింది? అంత అబద్ధం. నిజం, నా కళ్ళారా చూశాను, శివాచరణ దాన్ని ఎనపెట్లో దాచాడు. అందులో మన రహస్యాలు చాలా ఉన్నట్టుంది. అయితే ప్రమాదమేనే. ఇప్పుడు వాడిని ఏం చేద్దాం? మనం ఏం చేయాలో పాల్పోవడం లేదు, ఆలోచిద్దాం. ఇంకా ఏం ఆలోచన? శత్రువులు మన రహస్యాలని తెలుసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే ఒక్కటి ఉంది. అవునవును, కానీ సుప్రీమో చెప్పింది మర్చిపోయారా? మీ అమ్మాయి సంగతి మర్చిపోలేదు. కానివ్వండి, మీ ఇష్టం వచ్చేది కానివ్వండి. నారాయణ, మనం ఆ సింహాచలానికి ఇంకా ఏమిటి తెలుసో కనుక్కోవాలి. హలో, ఎవరు? నేను సింహాచలాన్ని మాట్లాడుతున్నాను. నేను మీ దగ్గరికే బయలుదేరదాం అనుకుంటున్నాను. అప్పుడే రాకండి, నేను ఒక ముఖ్య విషయం తెలుసుకోవడానికి పెడుతున్నాను. ఆ సంగతి తెలుసుకున్నాక నేనే వస్తాను మీ దగ్గరికి. మీరే ఇక్కడికి వస్తారా? ఆటేసే వెయిట్ చేయనక్కర్లేదు, అరగంటలో నేనే వచ్చేస్తావా? మీరు ఇక్కడికి వస్తానంటే 30 గంటల సేపైనా వెయిట్ చేస్తాను. ఓకే.
గెట్ మీ 2221 అని. హలో సింహాచలం గారా, నేను గోపిని. మీరు వస్తానని రాలేదే? నేను వస్తానని చెప్పలేదే. అదేమిటండి, గంట క్రితం వస్తానని ఫోన్ చేశారు కదా. నేనా? అబ్బే, నేను మీకు ఫోన్ చేయలేదు. లేదా? ఏదో ప్రూవ్ దొరికినట్టుగా మీరు రమ్మన్నారని నూకలు ఫోన్ చేస్తే అందరూ అక్కడికే వచ్చారు. దీనిలో ఏదో మోసం ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వస్తున్నాను. వెంటనే వస్తున్నాను. ఇదంతా మోసం అన్నమాట. కాదు, ప్రతి కాదు. మోసం చేసింది చేస్తున్నది మీరు. అప్పుడు నేనున్న పరిస్థితిని అనుకూలంగా తీసుకుని నా శత్రువులు ఎవరో స్నేహితులు ఎవరో తెలియకుండా నన్ను ఉపయోగించాలని చూశారు. పోలీసులు అని చెప్పి అబద్ధాలనే నన్ను మోసగించారు. అయితే నీకు అంతా తెలిసిపోయింది అన్నమాట. అవును, ఆ సంగతులన్నీ ఊరవతల పాడుబడిని ఇంట్లో నచ్చ చెప్పాను. నేనే గోడచారిని రుజువు చేశాను, నాకు సహాయం చేయమన్నాను. అందుకే మీ పక్కన ఉన్నట్టు నటించాను. మిమ్మల్ని నాశనం చేయడానికి నా చేత నేను సహాయం చేశాను. మమ్మల్ని ఊరవతలకు రమ్మని నువ్వు ఇక్కడ ఉన్నావా? ఎవరో హడావిడిగా కారులో పోతున్నారు. ఏం జరిగింది గోపి, ఏం జరిగింది? చాలా దారుణంగా జరిగింది, అంతా తర్వాత చెప్తాను. ముందు ప్లీజ్ దయచేసి నా మాట వినండి. మీరు చెప్పినట్టే చేస్తున్నానుగా. నా రాధను విడిచిపెట్టండి. అవును, మీ ఆజ్ఞని పాటిస్తాను. ఆ విషయం పూర్తి చేశాను. నా రాధను వదిలేయండి. ఏమిటి? నా రాధను హింసించకండి. చేస్తాను, నా రాధ కోసం ఏమైనా చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. నేను ఇంకా బ్రతికే ఉన్నానని ఆశ్చర్యపోతున్నావా? నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, ఏం చేశావో కూడా బాగా తెలుసు. హత్యలు, కుట్రలు, విద్రోహాలు ఎన్ని చేశావో, ఎలా చేశావో అన్ని నాకు బాగా తెలుసు. ఆ సంగతి నేను ఎప్పుడూ గ్రహించాను. అందుకు నేనేమీ భయపడను. ఈ లోకంలో అధికారులు, పరలోకంలో భగవంతుడు విధించే శిక్షను మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. కానీ ఎన్ని పాపాలు చేసినా, పశ్చాత్తాపడినా అవన్నీ నా బిడ్డ రాధ కోసమని గుర్తిస్తే చాలు.
బిడ్డ కోసం కన్న కూతురి మీద ప్రమాణం చేసి కూడా సింహాచలాన్ని చంపించావు, దారుణ హత్య చేయించావు. దానికి కారణం ఉంది. ఆ రాక్షసులు నా రాధను బంధించారు. ఆమె విముక్తికి కొన్ని షరతులు పెట్టారు. ఏంటి ఏంటి ఆ షరతులు? మిమ్మల్ని మీకు సహాయం చేసిన వాళ్ళని నేను చంపాలి, లేకపోతే నా రాధను బ్రతకనివ్వరు. రాధను వాళ్ళు ఎక్కడ దాచి ఉంటారో చెప్పు. ఆ విగ్రహముల స్థావరం ఎక్కడుందో ఇప్పుడు నేను చెప్పు. ఆ ప్రదేశం నాకు తెలియదు. తెలుసు, నీకు బాగా తెలుసు. నువ్వు నిజంగా పశ్చాత్తాపం చెందితే ప్రభుత్వంతో సహకరించు, శత్రువులను పట్టుకోవడంలో నాకు తోడ్పడు. ఆ చోటు ఎక్కడుందో చెప్పు. తెలిసినా చెప్పలేను, చెప్పకూడదు. చెబితే ఆ రాక్షసులు నా రాధను నిలువున పొట్టను పెట్టుకుంటారు. చెప్పను. మిస్టర్ దామోదరం, నువ్వు దేశద్రోహివని నేరస్తులువని తెలిసిన నీ ద్వారా శత్రువుల ఉనికి తెలుసుకోవచ్చునన్న ధైర్యంతోనే ఇంతకాలం నిన్ను అరెస్ట్ చేయలేదు. మాతో సహకరించడానికి నిరాకరిస్తే నిన్ను అధికారులకు అప్పగించక తప్పదు. సరే కానివ్వండి. ఓ సిగరెట్ కేసు. ప్లీజ్. థ్యాంక్ యూ. సారీ మై ఫ్రెండ్. ఏమి సార్ అదోలా ఉన్నారు? ఏం లేదు, ఏం లేదు. ఆ గోపి గారు గొడవ చేశాడా? వాళ్ళు చంపేయమన్నారా? వద్దు, చంపదు. నా వల్ల అతనికి ఏ హాని జరిగినా నా రాధులను క్షమించదు. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ప్రాణాలతో తిరిగి వస్తే మళ్ళీ కలుసుకుంటాను. ఒకవేళ నేను రాలేకపోతే ఈ పాడు జీవితాన్ని మర్చిపోండి. సార్, ఇన్నాళ్ళు మీ సొమ్ము తిన్నాం, మీకోసం మా ప్రాణాలు అర్పిస్తాం. మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుపోండి. వద్దు. మనుషులు ఎక్కువైతే అనుమానిస్తారు. రాధకు ప్రమాదం, గోపి ఇంట్లోనే ఉన్నాడు, తెలివిలాగానే వెళ్ళిపోతాడు. ఎవ్వరూ అడ్డుపడకండి. ఎలా తీసుకొస్తాను? నేనే ఒక చోట ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇలాగ నువ్వు పెడుతూ ఉంటుంది. సరే. ఇప్పుడు ఎలా రాని? ఇది ఒకందుకు మంచిదే. కారు రోడ్డుకు అడ్డంగానే ఉంది, ఇక్కడ పోతారు.
వచ్చేవరా దొంగ సత్యనాడ పావు గంట ముందే వస్తావనుకున్నాను ఏం రా సత్యనాడ లోపలికి వస్తావా రావా నన్ను రమ్మంటావా దిగు దిగు ఈ సత్యనాడు సేవలు ఏం చేయాలి ఇక్కడ వదిలితే చాలా ప్రమాదం పట్టు డిక్కిలే వేద్దాం గేట్ పెట్టు కారు సిద్ధంగా ఉంచు ఈ లోగా ఇక్కడ విషయాలన్నీ చూసుకుని నేను వచ్చేస్తాను విజయం లభించింది మీరు ఆజ్ఞాపించినట్టు విషయరు తయారు చేసి చూడండి ఇందులోని ఒక్క అంశ పడితే చాలు ఎకరం నెలలో నిండు పంట నాశనం అవుతుంది విషయరు బస్తాల్లోకి ఎక్కించి ప్రత్యేకమైన లారీలో సిద్ధంగా ఉంచాం మీ ఆజ్ఞ అయితే చాలు లారీలు వెంటనే కదులుతాయి నిన్ను దేవుడు కూడా కాపాడు
ఆజ్ఞాపించినప్పుడు ఇక్కడికి రావాలని నీకు తెలియదా? తెలుసు, కానీ నా రాధ కోసం వచ్చాను. ఆమెను విడిచిపెట్టండి. నో, ఆమెనే కాదు, క్రమశిక్షణకు విరుద్ధంగా ఇక్కడికి వచ్చినందుకు నిన్ను విడిచిపెట్టాను. నన్ను ఏం చేసినా చెయ్యండి, నా రాధను బాధించకండి. ఏది నా రాధ? ఎక్కడుంది? ఒక్కసారి చూపించండి, ఒక్కసారి. నా రాధను పొట్టలు పెట్టుకున్నారా? ఎస్. బద్మాష్ కూలికో, నా రాధను చంపేశావా? నువ్వు చెప్పినట్టు చేస్తే నా రాధను హింసించనన్నావుగా. నీకోసం మళ్ళీ హత్యలు కుట్రలు చేశావు. ఇంత చేసినా నా బిడ్డను చంపేశావా? నిన్ను నమ్మడం నాదే పొరపాటు. నా బిడ్డను చంపినందుకు నిన్ను ఊరికే పోనివ్వను. ఏడుపులకి సమయం కాదు, మరో 20 నిమిషాల్లో మనం పెట్టిన టైం బాంబ్ పేరుతుంది. టైం బాంబ్? అవును, ఈ దెబ్బతో నీ ఫ్యాక్టరీ, నీ పరివారం అంతా అంతం అవుతారు. కానీ నీకు మాత్రం అంత సులభమైన మరణం కూడదు. అలా అందరినీ చావు కప్పు చెప్పి నువ్వు మాత్రం తప్పుకుందాం అనుకుంటున్నావా? నిన్ను కూడా బంధించాడమ్మా. కానమ్మా,
నేను పాత దామోదరం కాదు. పిలిపింది గాయ, ఇప్పుడు టైం లేదు, తర్వాత చెప్తాను. రామ దొరికింది. రండి, త్వరగా రండి, రండి రండి. నా కోరిక నెరవేరబోతుంది. ఇదే పాపాలతో నిండిన నా జీవితానికి పరిష్కారం. ఈ ఫ్యాక్టరీ నాశనం చేయడానికి పెట్టిన టైం బాంబ్. టైం బాంబా పెట్టండి, మళ్ళీ మీరు పడండి. ఈ ఫ్యాక్టరీ నాశనం కావాల్సింది, దీంతో పాటు ఆ ద్రోహులు మసి కావాల్సింది. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు, రండి బయటకు పోదారండి. తెలుసమ్మా, బయటికి వెళ్ళినా సాగు తప్పదు. దీన్ని రక్షిస్తూ దీంతో పాటు ప్రాణాలు వదులుతాను. నువ్వు వెళ్ళమ్మా. ముందు ఫ్యాక్టరీ రక్షించాలి. అయితే నువ్వే రక్షించుకో, నేను పోతున్నా. దేశ ద్రోహులు అంతం కావాల్సింది, మసి కావాల్సింది. గురు, సుప్రీం ఓడేస్తున్నాడు. ఏడి ఎక్కడ అడుగు. అయితే నువ్వు రాధను చూస్తుంది.
వెల్డన్ 116 వెల్డన్. నీ పరిశోధన వల్ల విదేశీ శత్రు స్థావరం నేలమట్టమైంది. ఈ దేశానికి ఆ ముఠా వల్ల ప్రమాదం తప్పింది. నిన్ను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది నా ఒక్కరి విజయం కాదు, చాలా మంది తోడ్పడ్డారు. మీరేమీ అనుకోకపోతే సెలవు తీసుకుంటాను. కొన్ని ముఖ్యమైన నాకు తెలుసు. అదు నీ వెళ్ళేది ఎక్కడికో నీ అడ్రస్ ఆఫీసులో ఇచ్చి మరీ వెళ్ళు. ఎస్ సార్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.